మొట్టమొదటిసారిగా మోడీసారి ప్రధానమంత్రి అయ్యి 2014 మే 26 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన ముచ్చట తెలిసిందే. బీజేపీ మళ్ళా గెలిచి మోడీసారి రెండోసారిగా ప్రధాని అయ్యి 2019 మే 30 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక అద్భుత ఘట్టానికి 9 ఏళ్ళు నిండుడుతోని దేశమంతా దేత్తడిగా సంబరాలు చేయాలని, మొత్తం మోడీ మానియాతోని దునియా అంతా దుమ్ము రేపాలని బీజేపీ లీడర్లు, కరడుగట్టిన కాశాం పార్టీ కార్యకర్తలు, నమో అభిమానులు పనులల్లబడ్డారట. అసలు మోడీ పీఎం అయినాక దేశం ఏ రేంజ్లో వెళ్ళిపోతున్నదో, జనాలంతా ఎంత సుఖంగా బతుకుతున్నారో అని ఎలివేషన్లు ఇచ్చుకుంటూ చెప్పేటందుకు ప్రిపరేషన్లు ఉన్నారట. అంటే ఇక మోదవరి మోడీసారి ఏలివడిలా ఎగ్దం వెళ్ళిపోతుంది దేశం అనే ఎంతసేపు చెప్పుకుంటారు, కానీ ఇదే మోడీసారి జయంగా ఆయన పాలన జయంగా ఎన్ని తీర్ల వెనుకకు పోతున్నాము, ఎన్నెన్ని తిప్పలు పడుతున్నాము, ఎంతమంది కింద మీద అవుతున్నారు అనేది కూడా నియతగా చెప్పే ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది కదా అని చాలామంది సురుకులు అంటిస్తున్నారు. నోట్ల రద్దుతోని బ్లాక్ మనీ అంతా ఫసకైపోతుంది, కొత్త నోట్లతోని దేశ ఆర్థిక రంగం చెక్కున మెరిసిపోతుంది అనుకుంటా మేరే ప్యారే దేశ్ వాసియో అని చల్లగా చెప్పి పెద్ద నోట్లు రద్దు చేసేవారు కలా కామన్ పబ్లిక్ కళ్ళు తిరిగినట్టు అయింది. పోనీ దాంతోనేమన్నా ఊరికి గురిగింజంతాన లాభం ఉందా అని అంటే మళ్ళా తెచ్చిన కొత్త 2000 రూపాయల నోటును వాపస్ తీసుకుంటామని మళ్ళా రిటర్న్ అడుగుతున్నారు. పబ్లిక్ మీద పగబట్టినట్టు వాళ్ళని బ్యాంకుల కాడ ట్యాంకుల కొద్ది చెమటల కారంగా నిలబెట్టించుడు తప్పితే ఏమన్నా ఎన్కేసింది ఉందా అని కొందరు గులుగుతుంటే, దేశం దూసుకపోతుందని చెప్తున్నారు మంచినే కానీ మేము ఆఫీసులకో పని మీదనో దూసుకపోదామని బండ్లు తీద్దామంటే పెరుగుతున్న పెట్రోల్ రేట్లు చూసి మా కళ్ళు మండుతున్నాయి. సెంచరీ దాటిచ్చి ఇంకా మీదకి పోతుండే వరకల ఇంచుల లెక్క పెట్టుకొని ఇంచుమించు బండ్లమేద్దామన్న ఆలోచన చేసేదాకా తెచ్చిర్రు. మరి బంక్ల కాడ ఈ ముచ్చట చెప్పుకుంటే ఫ్లెక్సీలు ఏమైనా వేస్తారా సార్లు అని ఇంకొందరు అడుగుతున్నారు. ఓదిక్కు పెరుగుతున్న ఉప్పులు, పప్పులు, నూనెలు, నువ్వుల రేట్లతోనే ఆకలి చచ్చిపోయేటట్టుందనంటే గ్యాస్ బండ రేట్లు కూడా పెంచి మా నెత్తిల బండెత్తేస్తారు. మరి ఆ ముచ్చట గుండె నిండా ధైర్యంతో అందరికీ చెప్పి సపట్లు కొట్టించుకుంటారా సార్లు అని కొందరు గ్యాస్ మంటకు పోటీగా మండిపడుతున్నారు. డాలర్తో పోల్చుకుంటే రూపాయి రేటు నేల సూపులు చూసులు కాదు, పాతాళానికి పడిపోతున్నది. ఎన్నట్లేనంత దారుణంగా ఎగ్దం కిందికి అవుతున్నది. మరి ఆ ముచ్చట చెప్పి ఆర్థిక వ్యవస్థ ఆసమని పబ్లిక్ కోసం ఏదైనా ప్రచారాలు ప్లాన్ చేస్తారా? గట్టిగా లాజిక్లు మాట్లాడితే ఏ పాత ఫైల్స్ అనో ఏ రాష్ట్రం స్టోరీలనో సినిమాలు తీసి చూడురా సినిమాలు అని సభలల్ల శబాష్ అని పొగిడి ప్రసారం చేసుకునే ప్రమోషన్ల గురించి కూడా చెప్తారా అని ఇంకొందరు పోస్టులు వేస్తున్నారు. ఇట్లా ఒకటారే ఎండా ఎన్ని 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 ఎన్నని తీర్ల బీజేపీ అంటే బీపీలు పెంచుకొని, మోడీ అనే పేరింటనే ముఖం మొత్తం ఎర్ర కమలే తట్టు వేసుకొని గుడ్లు గురకాయించుకుంటే చూసేటోళ్ళు ఇటువంటి 100 అడుగుతున్నారు. మోమాటం లేకుండా మందిలనే మాట్లాడుతున్నారు. మరి 9 ఏళ్ల సంబరాలలో ఇటువంటి 1-2 భాజపాతో బయటికి చెప్పుకుంటారా? ఒక ఆలయవాలని చెప్పినా ఊకుంటారా? మీ సంబరాలు మీ కానీ వచ్చే ఎలక్షన్లకు చూడాలి మరిగా ఈ సంబరాలు ఉంటాయా, నమో హవా నడుస్తుందా అనేది.